బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో విచారణకు మరికొంత సమయం కావాలని, ఈ నెల 27 వరకు విచారణకు గడువు ఇవ్వాలని సిబిఐని కోరారు. ఈ నెల 27 అనంతరం ఏ రోజైనా విచారణకు హాజరవుతానని తెలిపారు. అంతేకాదు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుందని లేఖలో ప్రస్తావించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో విచారణకు మరికొంత సమయం కావాలని, ఈ నెల 27 వరకు విచారణకు గడువు ఇవ్వాలని సిబిఐని కోరారు. ఈ నెల 27 అనంతరం ఏ రోజైనా విచారణకు హాజరవుతానని తెలిపారు. అంతేకాదు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుందని లేఖలో ప్రస్తావించారు.